నిరుద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త అదేమిటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రామ సచివాలయము మరియు వార్డు సచివాలయ పరీక్షలలో రాసి ఉద్యోగము రానటువంటి అభ్యర్థులందరికీ పదహైదు మార్కులను గ్రేసు మార్కులుగా కలిపి జాబితా సిద్ధం చేయాలని ఈ జాబితా ప్రకారం అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ధ్రువపత్రాలను పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజాశంకర్ కలెక్టర్లను ఆదేశించడం జరిగింది కాబట్టి అభ్యర్థులారా మీకందరికీ త్వరలోనే శుభవార్త అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ధృవపత్రాలను సిద్ధం చేసుకొని ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకుంటాం అంతవరకు సెలవు నమస్తే